ఇసై అధ్యయనానికి ఇస్రో చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్ త్రీ ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన భారీ ప్రయోగమిది ఈ ప్రాజెక్టు కోసం మొత్తం ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు చేశారు చంద్రయాన్ త్రీ మిషన్ కోసం శ్రమించిన ఇస్రోకు చెందిన పదిహేడు వేల మందికి పైగా సిబ్బంది ఈ ప్రయోగం సక్సెస్ కోసం ఊపిరి బిగపట్టి నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్ టూ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ధ్రువంపై దిగుతూ ల్యాండర్ సాంకేతిక సమస్యతో కూలిపోయింది దీంతో అప్పటి తప్పులు రిపీట్ కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు లోపాలను సవరించుకుని ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో త్రీ చేపట్టారు ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి చంద్రయాంత్రి దక్షిణ ధృవం దగ్గర దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా గుర్తింపు పొందనుంది ఇంకొద్దిసేపట్లో నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలకు ప్రతీకాయన చంద్రయాంత్రి చంద్రుడి మీద దిగుతుందా లేదా అనేది క్లారిటీ రాబోతుంది ఇదంతా ఎలా ఉన్నా చంద్రయాత్రి ప్రాజెక్టు రూపకల్పనలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీనియర్ సైంటిస్ట్ వీరముత్వెల్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చీఫ్ ఉన్నికృష్ణన్ నాయర్ కీలకం వీరితో పాటు శ్రీహరికోట్లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్ రాజరంజన్ బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శంకరన్ చంద్రయాంత్రి ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ అసోం శాస్త్రవేత్త ఛాయా కూడా చంద్రయాన్ త్రీ ప్రాజెక్టులో తమ వంతు బాధ్యతలు నిర్వహించారు సమయంలో వేగాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన థ్రస్టర్ ఇంజన్లు సాఫ్ట్వేర్ పరంగా తలెత్తిన ఇబ్బందులు ప్రయోగం ఫెయిల్యూర్ కు కారణమయ్యాయి వాటితో పాటు చివరి క్షణాల్లో అనూహ్యంగా ఎదురైన ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఏర్పాట్లను పెంచారు